కరోనా టైంలో దాదాపుగా 100 రోజులకు పైగా మేము పనిచేస్తా ఉంటే చాలా మంది మమ్మల్ని అడిగిండ్రు, ఎందుకు ఇంత కష్టపడడం, ఎందుకు ఇంత గుట్టలలోకి వెళ్ళడం, ఎందుకు అంత అడవుల్లోకి వెళ్ళి పనిచేయడం, ఎందుకు ఇంత 42-43 డిగ్రీల ఎండలో కూడా ఎందుకు అంత తిరగడం అని చెప్పడం జరిగింది. కానీ నాకు నిన్న అర్థమైంది, నేను అంటే పడ్డ కష్టము వృధా కాలేదు, నాకు 1000 మందిని 100000 మంది అభిమానులను తీసుకొచ్చింది అనేది. అభిమానాన్ని నిన్న నా బర్త్డే సందర్భంగా దేశ నలుమూలల నుంచి కూడా నాకు విషయం చెప్పినారు. ప్రముఖులు కావచ్చు, అంటే అభిమానులు కావచ్చు, తర్వాత ఇతర ప్రాంతాల ఉన్నటువంటి యువత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చినటువంటి ఈ మన దేశ సరిహద్దుల్లో బార్డర్లో ఉన్నటువంటి సైనిక సోదరులు కూడా నాకు ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి కొద్ది టైం ఫోన్ చేసుకోవడానికి కొంచెమే ఒక టైం ఇస్తారక్క మాకు, ఆ టైంలో మీకు బర్త్డే విషయం చెప్పడానికి మేము ఉపయోగిస్తున్నామని చెప్పారు. అది మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. కాబట్టి జనం కోసం కష్టపడితే ప్రజలు గుండెల్లో దాచుకుంటారని అనడాన్ని మరొకసారి కూడా నాకు నిన్న అర్థమైంది. కాబట్టి నేను ఇంకా మరింత కష్టపడి ప్రజల కోసం పనిచేయడం కోసం ఈ జీవితాన్ని అంకితం చేస్తాను తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఆస్తులు కూడా పెట్టుకున్నామా, అంతస్తులు కూడా పెట్టుకున్నాం కాదు, ఇవన్నిటికంటే కూడా అభిమానాన్ని ఎంత సంపాదించుకున్నాము అనేదే మనం చూసుకోవాల్సిన, అదైతే నాకు నిన్న స్పష్టంగా అర్థమైంది. వివిధ రకాల ప్రముఖులు సినిమా రంగం నుంచి కావచ్చు, లేదా రాజకీయ రంగం నుంచి కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, రకరకాలుగా పార్టీలు కావచ్చు, అందరికి కూడా పేరు పేరున నాకు విషయం చెప్పినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. కొంతమంది ఫోన్ నేను లిఫ్ట్ చేయలేకపోయినా సారీ, తప్పకుండా మిగతా నా మిస్డ్ కాల్స్ చూసుకొని కూడా కొంతమందికి నేను ఫోన్ మళ్ళీ చేస్తూ ఉన్నా, వారి అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. నేను 100 రోజుల ఈ కరోనా కష్టకాలంలో ఏం సంపాదించుకున్నా అనడానికి నిన్న నాకు వచ్చినటువంటి ఆత్మీయతతో కూడినటువంటి అభినందనలు, ఆత్మీయతతో కూడినటువంటి శుభాకాంక్షలు, ఆత్మీయతతో ప్రేమతో కూడుకున్నటువంటి చాలా కాల్స్ వచ్చినాయి. వాటన్నిటికి కూడా నిజంగా ఈసారి నేను చాలా గర్వపడుతున్నా. నేను ఎప్పుడు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోలేదు, కానీ అభిమానుల యొక్క ఆత్మీయతను నేను అసలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు.